పోలీస్ ఉద్యోగంపై ఆసక్తి ఉన్న యువతి యువకుల కోసం ఐదుగురు యువకులు నడుం బిగించి యువ సమాజ నిర్మాణం కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కార్యక్రమం వికారాబాద్ జిల్లా పరిగిలోని నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలలో మాక్ టెస్ట్ నిర్వహించారు. మాక్ టెస్టును పరిగి సిఐ లక్ష్మీరెడ్డి పరిశీలించారు. ఆర్థిక స్తోమత సరిగా లేక కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందలేని యువతి యువకులకు గత 2 సంవత్సరాలుగా ఉచితంగా శిక్షణనిస్తూ పోలీస్ శాఖలో ఉద్యోగ అవకాశాలు పొందేలా దోహదపడుతున్న 5 యువకులను అభినందించారు. ఈ అవకాశాన్ని పోలీస్ శాఖపై మక్కువ ఉన్నవారు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. గత 130 మంది యువతి యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వగా దాంట్లో 30 మంది కానిస్టేబుళ్లు ఎస్ఏలుగా సెలెక్ట్ అయ్యారని, ఈ ఏడాది కూడా 300 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఈ రోజు పరిగిలో మాక్ టెస్ట్ నిర్వహించామని సంతోష్ తెలిపారు. గత ఏడాది కానిస్టేబుల్గా తాను సెలెక్ట్ అయినప్పటికీ చిన్న కంటి సమస్యతో జాబ్ రాలేదని వాపోయాడు. తనతో పాటు 4 మిత్రులు కలిసి ఉచితంగా శిక్షణనిస్తూ సమాజ హితం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. సంతోష్ అండ్ ప్రశాంత్ ఇలా 4 కూడా పరిగి కాన్స్టిట్యూన్సీ, అదేవిధంగా చుట్టుపక్కల ఏరియా వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రాబోయే కాలంలో నిర్వహించబోయేటువంటి పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వాళ్లకు ఎంకరేజ్ చేయడానికి ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు, మోడల్ ఎగ్జామినేషన్. వీళ్ళు గతంలో కూడా పోయినసారి నోటిఫికేషన్లో కూడా ఇదే విధమైనటువంటి కోచింగ్ ప్రొవైడ్ చేసి ఇక్కడ నుంచి కోచింగ్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో దాదాపు 35 మెంబర్స్ పీసీస్గా అండ్ ఎస్ఎస్గా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈసారి ఇంకా కూడా మంచి బెటర్ కోచింగ్ ప్రొవైడ్ చేసి ఇక్కడ రూరల్ వాతావరణంలో చాలామందికి హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని అక్కడ హాస్టళ్లలో ఉండడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారి ఇబ్బందులని గమనించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రొఫెషన్తో పాటు సమాజ సేవ చేయాలన్న ఒక తలంపుతో ఈ 4 కూడా ఈ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళ 4 కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీళ్ళ కోచింగ్కి సంబంధించి ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ రిటర్న్లో కూడా ఏదన్నా మా తరపు నుంచి ఏమన్నా ఉన్నా కూడా మేము కూడా వారికి సాయం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఫ్రీ కోచింగ్తో పాటు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. గత సంవత్సరం 2019లో కూడా చేశాము. ఈ అదే యాదవ్జీ కానిస్టేబుల్ అన్న, వెంకటేష్ అడ్వకేట్, మరి శివ, ప్రశాంత్, సంతోష్ మేమందరం కలిసి గత ఇయర్ కూడా చేశాము. ఈ ఇయర్ కూడా ఈసారి కూడా ఒక 300 మందికి స్టూడెంట్స్ యంగ్స్టర్స్కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళకు ఫర్దర్గా ముందు కోచింగ్ ఇద్దామనే ఆలోచనతో ముందుకెళ్తున్నాము. అలా ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను గత నోటిఫికేషన్ అప్పుడు చివరిదాకా వెళ్ళి పోరాడి లాస్ట్ నుంచి డ్రాప్ అయినందుకు అదే ఇన్స్పిరేషన్ తీసుకొని ఈసారి మా మిత్రులతో అన్నతో కలిసి నేనైతే ఏదైతే మిస్ అయినో, ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ మిస్ అయినో అది మిస్ అవ్వకుండా నాతో పాటు యంగ్స్టర్స్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 120 మంది ఉంటే అందులో 35 మంది సెలెక్ట్ అయ్యారు కానిస్టేబుల్ మన పరిగి నియోజకవర్గం నుంచి. ఈసారి మాకు తోచినంత వారికి, మాకు వీలైనంత వారికి పరిగి నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, రూరల్ స్టూడెంట్స్ ఎవరున్నా సరే వాళ్లకు మా వంతు సహకారం చేద్దామని ఖచ్చితంగా 100కు పైగా కానిస్టేబుల్ కానిస్టేబుల్ని తీసుకొచ్చి అలాగనే ఎస్ఐలో కూడా తీసుకొస్తామని అనుకుంటున్నాం. పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాము. ఎలాంటి రూపాయి కాస్ట్ లేకుండా మా వంతు సాయంతో ముందుకెళ్తున్నాం.